టీడీపీ అధికారి పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రైతు గుండాగకి ఏమైపోతుంది సార్? తప్పనిసరిగా రైతుకు గుండెపోటు వస్తుంది. మీరేదో 18,500 ఇస్తారని చెప్పి మీ ఓట్లు వేస్తే దాన్ని 13,500 కుదించి 64 లక్షల మంది రైతులకి నేను రైతు భరోసా పథకం ఇస్తానని చెప్పి దాన్ని దానిలో ఇవాళ కోత పెట్టుకుంటూ పోతూ ఇటువంటి తప్పుడు రాతలు రాస్తూ మీ పేపర్లలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ఇస్తేనేమో 38,45,000 మంది కనపడతా ఉన్నారే. ఇన్ని లక్షల మంది రైతులు గొంతుకొస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇంత చేస్తూ ఇవాళ ఇంకొక పక్కన వరదలు వచ్చి పూర్తిగా పంటలు నష్టపోతే మీరు చేసినటువంటి సహాయం ఏంటండి? ఎవరన్నా కనీసం ఒక్కళ్ళన్నీ పలకరించారా వాళ్ళని? రైతుల్ని, రైతుల యొక్క యోగక్షేమాలు కనుక్కున్నటువంటి పాపాన పోయారా మీరు? ఒక్క మంత్రిన వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటన చేశారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజైనా క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందుల్లో ఉంటే వెళ్లి పలకరించినటువంటి సందర్భాన్ని మనం చూసామా? కొన్ని లక్షల హెక్టార్లలో పంట మునిగిపోతే ఒక్కళ్ళు కూడా వెళ్లి పలకరించరండి, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయరా? తెలుగుదేశం పార్టీ వెళ్ళింది, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వెళ్లారు అనేక జిల్లాలకి. ఇవాళ పంట నష్టం, పంట నష్టపోయినటువంటి పంటకి చెల్లించినటువంటి పరిహారం వివరాలు అది కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం తెప్పించామండి. ఆర్టీఐ రిఫరెన్స్ నంబర్ 40/2020 దాని ప్రకారం మేము అడిగాం 2014 నుంచి 2019 మధ్య ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడిగితే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం 3,728 కోట్లు 5 సంవత్సరాల కాలంలో, 2014-15లో 932 కోట్లు, 2015-16లో 614 కోట్లు, 2016-17లో 1820 కోట్లు, 2017-18 234, 2018-19 126 కోట్లు, మొత్తం 3,728 కోట్లు 5 సంవత్సరాల కాలంలో మేము అందిస్తే అంటే యావరేజ్న 745 కోట్లు ఇచ్చామండి పంట పరిహారం, నష్టపరిహారం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 16-17 నెలల కాలంలో మొన్న జూన్ జులై వరకు ఇచ్చింది 67.34 కోట్లు అండి, కేవలం 67.34. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక 135 కోట్లు, మొత్తం కలిపి 203 కోట్లు, సంవత్సరానికి 745 ఎక్కడ, 17 నెలల కాలానికి 200 కోట్లు ఎక్కడ సార్? అంటే పంట నష్టపోతే కూడా మీరు రైతులను ఆదుకోరా? మీరు రైతు పక్షపాత, మీది రైతు పక్షపాత ప్రభుత్వం. ఇంత ఘోరంగా వ్యవహరిస్తూ రైతుల పట్ల మిమ్మల్ని మీరు రైతు పక్షపాత అనిపించుకోవడానికి మీకు అర్హత ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు? అంతేకాకుండా ఇవాళ ఎంఎస్పీ గురించి ఏ రోజు మాట్లాడరు, కనీస మద్దతు ధర గురించి పార్లమెంట్ లో మొన్న వ్యవసాయ బిల్లులు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో మీరు కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారా? కనీస మద్దతు ధర గురించి మాట్లాడారా? మీ 22 మంది ఎంపీలు దేనికండి లోక్సభలో ఏం అడుక్కు తింటానికి మీ 22 మంది ఎంపీలు? 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడతా అన్నారు, ఒక్క పైసా ఖర్చు పెట్టారా ఈ 17 నెలల కాలంలో? బడ్జెట్ లో మాత్రం రాతలో మన పోయిందే ఉంది, పెన్ను పెట్టి రాసేయటమే కదా. 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధంట, కొనేవాళ్ళక రోడ్ల పైన పారబోశారు సార్ రైతులందరూ కూడా పండించిన పంట ఇన్ని చాలా అన్నట్టు. ఇవాళ రైతుల చేతులకు బేడీలు వేసింది సార్ ఈ ప్రభుత్వం. అమరావతి రైతులు న్యాయంగా వాళ్ళు ఒక ధర్మ పోరాటం చేస్తుంటే వాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టి చేతులకు బేడీలు వేస్తారా మీరు? ఒకసారి ఆ ఫోటోలు చూపించండి, ఆ పిక్చర్స్ ఒకసారి స్క్రీన్ మీద చూపించండి.